పూర్వం బ్రహ్మదేవుడు స్వర్గం సృష్టించాడండి. సృష్టించిన ఈ స్వర్గాన్ని మాకివ్వండి అంటే మాకివ్వండి అంటూ దేవతలు రాక్షసులు బ్రహ్మగారి దగ్గరికి వచ్చారు. ఆ బ్రహ్మగారు ఈ స్వర్గాన్ని దేవతలకు ఇచ్చేశారు. రాక్షసులంతా కూడా మాకెందుకు ఇవ్వరండి అంటూ వాదనకి దిగారు. దాంతో బ్రహ్మదేవుడు అన్నాడు, మీరు తపస్సు చేయండి, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాను అన్నాడు. ఓహో, తపస్సు చేయండి అన్నారు కదా అన్నారు అనుకున్నారు, రాక్షసులంతా కూడా వెళ్ళారు, తపస్సు చేశారు, తిరిగి వచ్చారు, ఇప్పుడు మేము కూడా తపస్సు చేశామండి, మాకు స్వర్గాన్ని ఇస్తారా ఇవ్వరా అంటూ మీద కూర్చున్నారు. యజ్ఞోపవీతాలు వేసుకున్నారు, ఉపనయనాలు చేశారు, చేసుకున్నారు, మళ్ళీ తపస్సు చేశారు, వచ్చారు. ఏమండి ఇప్పుడు మేము యజ్ఞోపవీతం వేసుకున్నాం, ఉపనయనం చేసుకున్నాం, తపస్సు చేశాం కాబట్టి స్వర్గం మాదే అన్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ఏం ఆలోచించాలి, ఆలోచించాడు కాబట్టి ఆయన బ్రహ్మదేవుడు అయ్యాడు. కనుక ఏమన్నాడంటే, మీరంతా కూడా ఉపనయనాలు చేసుకున్నారు, యజ్ఞోపవీతాలు వేసుకున్నారు, కానీ అపసవ్యంతో వేసుకున్నారు అన్నాడు. అపసవ్యం అంటే కుడి భుజం మీద నుంచి వేలాడుతూ ఎడమ భుజం క్రిందగా వేసుకోవడం, ఇది అపసవ్యం అనాలి. ఉపవయ్య దక్షిణం బాహుముద్ధరతేవధత్తే సవ్యమిది యజ్ఞోపవీతమేతం విపరీతం ప్రాచీన వీతకం సంవీతం మానుషం అంటూ మనం ఏ మంత్రమైతే ప్రారంభం చేశామో, సహవై దేవానాం చాసురాణాం చ, అది ఈ వాక్యంతో పూర్తి అవుతుంది ఆ అనువాకమంతా కూడా. ఉపవయ్య దక్షిణం బాహుముద్ధరతేవధత్తే, ఇది సవ్యం అంటే ఎడమ భుజం పైనుంచి వేసుకుని ఆ యజ్ఞోపవీతపు మూడు వరుసలు, ఒక్కొక్క వరుసలు మూడేసి ఉంటవి, అది ఇలా కిందికి వచ్చి కుడి చేతి క్రిందిగా మళ్ళీ ఈ మూడు వరుసలుగా ఉంటే దీనికి సవ్యము అని పేరు. అలాగే అలా కాకుండా కుడి భుజం మీద నుంచి ఇలా ఎడమ చేతి క్రిందిగా వెళితే, ఈ పక్క నుంచి వెళితే దీనికి అపసవ్యము అని పేరు. ఇక మెడలో హారంగా వేసుకుంటే సంవీతం అని పేరు. అంటే దేవ సంబంధిత కార్యక్రమాలు చేసేటప్పుడు శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యత అని చెప్పుకున్నాం కదా యజ్ఞోపవీతానికి, ఇలాంటి కర్మలు చేసే సమయంలో యజ్ఞోపవీతం సవ్య మార్గంలో ఉండాలి. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చే సమయంలో లేదా శ్రాద్ధ కర్మలు ఆచరించే సమయంలో ఇలా ఎడమ వైపున అంటే అపసవ్యంగా ఉండాలి. ఇక మూడవది సంవీతం, అంటే సృష్టి కార్యక్రమం చేసే సమయంలో, సంతానం పునరుత్పత్తి చేసేటటువంటి సమయంలో ఆ పురుషుడు యజ్ఞోపవీతాన్ని మెడలో హారంలాగా వేసుకోవాలి. ఇది ఇందులో ఉండే అంతరార్థం. ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సర్వవర్ణాల వారు కూడా ధరించవచ్చును అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఈ నాలుగు వర్ణాలలో మూడు వర్ణాల వారు ఇలా యజ్ఞోపవీతాన్ని ధరిస్తూ ఉండగా మిగతా వర్ణమంతా కూడా చేతికి రక్ష కట్టుకోవాలి, అందరూ రక్ష కట్టుకోవాలి. అందుకే యజ్ఞోపవీతం ఏ విధంగా ఈరోజే మార్చుకుంటున్నామో, రక్షాబంధనం రాఖి కూడా దానితో సమానంగా భావన చేసి ఈరోజే కట్టుకోవాలి అంటాడు గర్గీయ మహర్షి.